ఎవరైతే పెయింటింగ్ లో చూసి బాగుందనిపించిందో అదే దగ్గరికి వెళ్ళి చూసేసరికి భయం వేసింది కదండి. చాలా సింపుల్ అండి, దగ్గర నుండి చూడకుండా దూరం నుంచే చూసి అది రైట్ అని ఇది రాంగ్ అని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా. మా ప్రేమ నటన, ప్రేమ అనేది పద్మవ్యూహం లాంటిది, కుర్రాళ్ళందరం అభిమానులు లాంటి వాళ్ళం. మాకు అందులోకి ఎలా వెళ్లాలో తెలుసు తప్ప ఒక్కసారి లోపలికి వెళ్ళాక అందులోంచి ఎలా బయటపడాలో. I'm really sorry. నా వల్లే నువ్వు కరెక్ట్ కాదని నేను చెప్పడం వల్లే మీ మధ్య ఈ డిస్టెన్స్. తన తప్పేం లేదు, నా వల్లే ఇదంతా నేనే. మీరు చెప్తే తను వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు చెప్తే వచ్చింది, రేపు మురుగన్ చెప్తే వెళ్ళిపోద్దా? అది కాదు. నీ అంతటా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉన్నా ఇంత బాధపడేవాడిని కాదు. చంపేశావు ప్లీజ్. నువ్వే కాదు, ఒకే తిక్కును ఉదయించే సూర్యుడు నాలుగు తిక్కును ఉదయించిన ఇంత ఇంత వెళ్తారు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను. ఐఎమ్ రిజెక్టెడ్ పీస్. మన టీం క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోతేనే నోటుకొచ్చిందల్లా అణిగాని నిదర్పం. అలాంటిది నేను ఫెయిల్ అయిన ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న మా నాన్న ఆగిపోతాడు. నాలాంటి కొడుకులున్న తండ్రులు ఎంతో మంది ఆగిపోతారు. తను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇంకెవరు ఫేస్ చేయకూడదని నాకంటే ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ నమ్మిన స్వేచ్ఛలాంటలు ఆగిపోతారు. చదువు అంటే ఉద్యోగం జీతం అదే జీవితం అనుకోకుండా మనం చదివిన చదువు నలుగురికి ఉపయోగపడాలని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్న నాలాంటి ఎంతో